హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఎట్లా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనే సూపర్ ఉన్నా. ఇట్లా ఇప్పటికి మస్తు రోజులు గ్యాప్ వచ్చింది, వచ్చేసింది. అట్లా ఏం చేద్దాం, ఇప్పటికి మొత్తానికి అయితే ఇలా ఏమో చేద్దాం అనుకున్నాం. ఏం చేద్దాం, కబాబ్ చేస్తా అనుకున్నా. కనిపిస్తున్నా లెగ్ పీసులు? నా ఇన్స్టాగ్రామ్ లో బాగానే చూసుంటారు మీరు, ఫోటోలు పెడితేనే ఉన్నా. చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింది ఇస్తా, చూడుది. ఇలా మొత్తానికైతే మన జగనన్న ప్లేస్ లా కబాబ్ చేసుకుంటారా? మీకు ఇంటర్వ్యూ చూసారు కదా, నా ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూ చేసినా జగనన్న అన్న ప్లేస్ లో ఉన్నాం. ఇలా మొత్తానికి అయితే ఇలా కబాబ్ చేస్తాను. కబాబ్ రెసిపీ చేసుకొని ఊకే చేసుకుంటే తిన్న అవుతుంది, మీకు ఎప్పుడైతే లేదు. సో దాన్ని బట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పి అలా రెసిపీ వీడియో షూట్ చేస్తానా రామయ్య. ముందు మనకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుందాం, అన్ని చెప్పేసి స్టార్ట్ చేసుకుందాం. చికెన్ తీసుకొని, చికెన్ ఎంత? 2 kgs. నేనైతే 2 kgs తీసుకున్నా. మీ క్వాంటిటీని బట్టి తీసుకొని, మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అది మీ ఇష్టం. చిన్నగా అంటే చిన్నగా కూడా చేసినా మీకు అట్నే అడుగుతా, కామెంట్ అలా పెడతారని చెప్పి చిన్నగా కూడా యూజ్ పెడతా. పెద్దవి అంటే పెద్దవి. నేను 2 kg చికెన్ తీసుకున్నా. మీరు చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఏదైనా పర్లేదు, ఈ మసాలాలు సరిపోతాయి. సో మసాలాలు ఏమేమి కావాలో ఒకసారి లుక్ వేసుకుందాం, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ ఉప్పు, సాల్ట్, టేస్ట్ ఎంత అని అడగకూరి. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, కారం 3 స్పూన్స్. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, 1.5 స్పూన్ వేసుకోవాలి, 1 స్పూన్ కాదు. చాట్ మసాలా కట్ చేసుకుంటే 1 స్పూన్ చాట్ మసాలా. మీకు కొంచెం ఇంకా చట్పట కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, నో ప్రాబ్లం. నేను ఇట్లా వేసుకున్నా. లెమన్ 1 లెమన్ వేసుకోవాలి, మీడియం సైజ్. వన్ వేసుకున్నాక ఫస్ట్ మంచిగా కలుపుకోరు. నా గిన్నె చిన్న ఉన్నది, మరి కొంచెం పెద్ద గిన్నె తీసుకోరు. బ్యాచులు కొంపలు కదా, ఇట్లా ఉంటాయి. ఇది ఫస్టే కట్ చేసుకోవాలా? నేను మర్చిపోయినా, గుర్తులేదు, తొందరలో తీసిన. కట్ చేసుకోరు, ఇట్లా స్లిట్ చేసుకోరు. స్లిట్ చేసుకుంటే మసాలా మంచిగా పట్టుకుంటుంది, ఉడికేటప్పుడు కూడా మంచిగా ఉడుకుతుంది, లేదంటే ఉడకదు. నాకు గుర్తులేదు, నేను తొందరలో ఆగమాగంలా మసాలాలు కలిపేసిన. ఆకలి అవుతుంది మాకు, అందుకే. అయినాక పెరిగేసుకొని 2 kgs అయితే 1/2 లీటర్ వేసుకొని, 1 kg అయితే 300 గ్రామ్స్ అట్లా వేసుకొని, వేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువ ఏమైనా ఉందా ఉంటే అవి యాడ్ చేసుకోరు. లాస్ట్కి ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోరు. అంతే, ఎక్కువ వేయకూరి. ఎక్కువ వేసారంటే నీళ్ళు వేసేటప్పుడు ఆగమవుతుంది, మీకు అప్పుడు చెప్తా ఎక్కువ వేస్తే కథ ఏమవుతుంది అన్నది. నాకు అన్ని సరిపోయినాయి. మీకు ఏమైనా తక్కువ అయితే, ఉప్పు కారం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోరు. చాట్ మసాలా ఇట్లా చెట్పాటు ఇట్లా లేదనుకుంటే అడ్జస్ట్ చేసుకోరు. నాకు సరిపోయింది. సరిపోయినాక ఒక 1 అవర్ మ్యారినేషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఆలోపు మనం బొగ్గులు రెడీ చేసుకుందాం, గ్రిల్లర్ రెడీ చేసుకుందాం. లెట్స్ గో.
2 hours later. మొత్తానికి అయితే 2 గంటలు కష్టపడగానే నా ముగ్గులు అంటుకున్నాయి అంటుకున్నాయి. చికెన్ కూడా మ్యారినేషన్ అయింది చూడండి, మంచిగా మ్యారినేషన్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 2 అవర్స్ అయింది. మనం 1 అవర్ పెట్టుకుంటే చాలు, 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇంకా సూపర్, ఇక ఇంకా దానికంటే మించి పెట్టారంటే ఇంకా సూపర్ అయిపోయింది మ్యారినేషన్. ఇప్పుడు స్కీవర్స్ పెట్టుకుందాం. స్కీవర్స్ పెట్టుకునేటప్పుడు 2 పద్ధతులు ఉంటాయి, ఇష్టం మీరు ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. కాకపోతే పెద్ద పీసులు వాడినప్పుడు మాత్రం మోస్ట్లీ 2 స్కీవర్లు యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం గ్రిల్ చేసేటప్పుడు అవన్నీ రొటేషన్ అవుతాను, కాల్చినప్పుడు మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆగది చూపిస్తా పెట్టడం, ఇట్లా పెడతావు కదా. పెట్టినాక అది కుక్ అయినాక ఏంటంటే లోపల మొత్తం లూజ్ అవుతుంది. అప్పుడు వీటి ఇది ఎట్లు దింపినా కూడా అది తిరుగుతూనే ఉండదు చూడు, ఎట్లు దింపినా కూడా తిరుగుతూనే ఉంటుంది. సో అది కుక్ కాదంటే మంట దాకది, అది ఒకటే దిక్కు మంట దాకదు. సో దానికోసమే 2 పెట్టడానికి ట్రై చేయరు, పెట్టిన ట్రై చేసాడు కాదు 2 పెట్టరు. ఇట్లా 2 పెట్టుకోరు, 2 పెడితే ఎటర్నంట రోడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత కొంచెం మ్యారినేషన్ పోయిందంటే ఇది పెట్టుకోరు, అయిపోతుంది. మళ్ళీ ఇంకా తీసి అప్లై చేసుకుంటే అయిపోతుంది, తీసి పెట్టేసుకోరు అంతే. మీ గ్రిల్లర్ సైజుని బట్టి కింద బొగ్గులకి దాకకుండా పెట్టుకోరు, ఎందుకంటే బొగ్గులు దాకిందంటే మళ్ళీ అవి మొత్తం మాడిపోతాయి. బొగ్గులు దాకకుండా వేడి కూడా కంట్రోల్ చేసుకోరు, వేడి కంట్రోల్ చేసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ చికెన్ ఇంట్లో స్టవ్ ఏ ఉంటుందో ఆ సైజులో, హై ఫ్లేమ్లో ఎట్లుంటుందో ఆ టెంపరేచర్ ఉందా చూసుకోరు. ఆ టెంపరేచర్లో మీకు విదిన్ 20 మినిట్స్లో అయిపోతుంది. పిక్ కాకపోతే ఎప్పుడు రొటేషన్ చేసుకుంటూ ఉండాలా. ఈజీగా అడ్జస్ట్ చేసుకోరు, అంట మాత్రం తీసుకోరు. నేను బొగ్గులకి పెద్దది కాదు, ఏది నాకు అలవాట్లేదు. సో మీకు ఇంట్లల్లో ఊళ్ళల్లో అయితే మంచిగా అందరికి అలవాటు ఉంటుంది బొగ్గుల గురించి, ఈజీగా ఉంటుంది. నాకంటే ఈజీగా చేసుకుంటారు. సో జాగ్రత్త, ఎప్పుడప్పుడు రొటేషన్ చేసుకోరు, వెళ్ళిపోతే మాడిపోతాయి. అది ఇప్పుడే పెట్టినాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, అంతే సింపుల్. బటర్ అప్లై చేయరు, బటర్ ఉంటే బటర్ పెట్టరు, మంచి సాఫ్ట్గా అవుతుంది, మంచి టేస్టీగా అవుతుంది. ఇంకా బటర్ లేకపోతే నెయ్యి వేసారు కదా ఇట్లా సరిపోతుంది, కాకపోతే బటర్ ఉంటే సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం అన్నా ఈ బటర్ లేకపోతే ఆయిల్ అన్నా కొంచెం లైట్గా మీదకి వెళ్ళి ఇంకా స్ప్రెడ్ చేసుకోరు. ఎందుకంటే లేదంటే వాళ్ళ చికెన్ మొత్తం మాడిపోతుంది, డ్రై అవుతుంది. డ్రైగా ఉండవద్దు, మనకి జ్యూసీగా ఉండాలి. జ్యూసీగా ఉండాలంటే కొంచెం లైట్గా పెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోరు, అల్యూమినియం ఫాయిల్ లేకపోతే స్కీవర్స్ ఎక్కువ అనుకో పర్లేదు, ఇవి స్పేర్ల పక్క పని పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే అల్యూమినియం ఫాయిల్ తీసుకొని అందులో అంటే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోరు, ఎందుకంటే అందులో ఉంటే హీట్ బయటికి పోదు. హీట్ బయటికి ఏంటంటే మళ్ళా ఏమవుతుంది అంటే మొత్తం హార్డ్గా అయిపోతుంది, చికెన్ మొత్తం డ్రై అయిపోతుంది.
పెట్టుకొని అంతా పొల్ చేసుకొని పోల్ చేసుకొని పెట్టుకుంటే హీట్ అట్లే ఉంటుంది చిన్న పీసులు కూడా రెడీ అయిపోయినాయి. ఇలా చేసుకుంటానా, ఇది చేసుకోవడం జాగ్రత్త ఉన్నది, మొత్తం తుణుకని తుణుకది, ఇది కీమ అయిపోతుంది, జాగ్రత్త తీసుకోరి. లేదు అంటే చూసారు కదా అదే సిచ్యువేషన్ అవుతుంది, ఇదే సిచ్యువేషన్ అవుతుంది, మళ్ళీ దిగకపోతుంది. ఇట్లా కానియకుండా ఉండాలంటే మళ్ళీ తీసుకోరి. మీ దగ్గర టాన్స్ ఉందంటే ఇంకా బెటర్, ఇంకా మంచిగా పనిచేస్తుంది. నా దగ్గర మీ దగ్గర నెయ్యి ఉంటే కింద ఒక స్పూన్ నెయ్యి వేయరు, నెయ్యి వేసి క్లోజ్ చేయరు, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్కి బొగ్గులను ఒక సైడ్ పెట్టి ఉంది కదా, దీని మీద పెట్టేసేది ఒక 10 నిమిషాలు. ఆలోపు మనం చట్నీ చేసుకుందాం. 10 నిమిషాలు దీని మీద పెట్టేస్తే ఏమన్నా ఎక్కడైనా కుక్ కాకపోతే అది కుక్ అయిపోతుంది. నీకోసం కర్డ్ మిరి చట్నీ కోసం పెరుగు తీసుకోరి, ప్లస్ ఇది పుదీనా, కొత్తిమీర, ఒక మిరపకాయ, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోరి. ఇలా లైట్గా సాల్ట్, చాట్ మసాలా, కొరియాండర్ పౌడర్ కొంచెం వేసుకోరి. క్యూమిన్ పౌడర్ ఉంటే క్యూమిన్ పౌడర్ వేసుకోరి. నూనె పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ మంచిగా కలిపేసుకోరు. వేసి ఒకసారి టేస్ట్ చూడండి, పర్ఫెక్ట్. సిల్వర్ ఫాయిల్ అలా పెట్టుకొని ఎందుకు పెట్టుకోవాలంటే రెస్టారెంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 70% కుక్ చేసి వాళ్ళు అట్లా పెట్టేసుకుంటారు. సో ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సిల్వర్ ఫాయిల్ చుట్టేసి మళ్ళీ ఒకసారి తందూరి బట్టలో పెట్టి హీట్ చేసి మనకి ఇస్తారు. సో కాబట్టి అది ఏంటంటే బట్టి పెద్దగా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఈ స్కీవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు సేఫ్టీగా పక్కన పెట్టేసుకుంటారు. మన దగ్గర అన్నిగానే ఉన్నాయి కాబట్టి సో మనం ఏం చేయాలంటే సిల్వర్ ఫాయిల్లో పెట్టుకొని పెట్టేసుకుంటా, హీట్ అట్లే ఉంటుంది, కరెక్ట్ కుక్ అవుతుంది అన్నమాట. దానికోసం సిల్వర్ ఫాయిల్ పెట్టుకోవాలి. ఒకవేళ రెస్టారెంట్లో అయితే మనకు అవసరం లేదు, డైరెక్ట్ దానికి స్కీవర్కే ఉంటుంది. ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు సిల్వర్ ఫాయిల్ చుట్టేసి అది మాడకుండా తందూరి బట్టలో పెట్టేసి హైట్కి కొంచెం హీట్ చేసేసి మనకి ఆర్డర్ ప్లేస్ చేసేస్తారు, ఆర్డర్ ఇచ్చేస్తారు అన్నట్టు. సో మనం ఇంట్లో చేసుకుంటే ఇట్లా చేసుకోవాలి.
అయిపోయింది, ఓపెన్ చేస్తున్నా. ఓ స్మెల్ అయితే సూపర్ అత్తాంది. స్టన్ పర్ఫెక్ట్. గైస్ ఇది మళ్ళా ఏమంటారు తంగిడి చికెను కబాబు, మీరు ఏ పేరు పెట్టుకుంటారు, కాకపోతే ఇది మాత్రం తంగిడి కబాబు. రెస్టారెంట్ రెసిపీ కంప్లీట్గా ఇంగ్లీష్లో వేసుకోవాలో మంచిగా చెప్పిన, ట్రై చేయరు నా కామెంట్లో చెప్పుర్రి. సరేనా, చలికాలంలో చలికి గ్రిల్ చేసుకొని తింటే ఆ మజానే వేరు ఉంటుంది. ట్రై చేయరి, చెప్పుర్రి మంచిగా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరి, ఫ్రెండ్స్కి షేర్ చేయరి, అందరికి చెప్పుర్రి. కింద నా ఇన్స్టాగ్రామ్ ఇది లింక్ ఇస్తున్నా, ఫాలో గారి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.